సార్ ఎంత మంది సార్? 780 సార్. సార్ క్యాండిడేట్ సార్, మళ్ళా రెండు ఉంటాయి సార్. ఇంటర్ కార్డు బట్టి క్లాస్ ఈరోజు ఉదయం 8 గంటలకు కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ మొదలైంది. దాదాపు 3.5 గంటలు కావస్తుంది. ఓటింగ్ సరళిని చూస్తుంటే చాలా అద్భుతమైనటువంటి స్పందన కనబడుతుంది. ఈరోజు ఒక పట్టభద్రుల ఎన్నిక వైపు సకల తెలంగాణ సమాజం చూస్తుంది. ఒక పట్టభద్రులకు అంటే ఒక నూతన రాజకీయ ఉరవడికి శ్రీకారం చుట్టే చారిత్రక సందర్భంలో ఈరోజు పట్టభద్రులు అందరూ ఉన్నారు. మరి అంతేకాకుండా ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ అన్నది రాజకీయ పునరావాసం కాదని, ఇదొక రాజకీయేతర వేదిక అని చెప్పేసి తెలిపే సందర్భము. అటు ప్రభుత్వానికి పట్టభద్రులకు మధ్య వారధిగా పనిచేస్తానని చెప్పడము, ప్రశ్నించే గొంతుక కాదు పరిష్కరించే గొంతుక నినాదంతో ముందుకు వెళ్ళడము, పదవీకాంక్షకు త్యాగనిరతకు మధ్య జరుగుతున్నటువంటి సమరంగా పట్టభద్రులు భావించడం వల్ల అద్భుతమైన స్పందన ట్రెండ్స్ అని ఎగ్జిట్ పోల్స్ అంటే మాకున్న సర్వేలను బట్టి చాలా అద్భుతంగా స్పందన ఉంది. ఇప్పటికైనా ఇంట్లో ఉన్నటువంటి పట్టభద్రులందరూ వివేచనతో విచక్షణతో వచ్చి ఓటు అన్న బలమైన ఆయుధంతో ఒక చారిత్రకమైనటువంటి సందర్భానికి మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.